हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मुंदिगा मन चैनल नी एवरैना फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडि अला चेयडम वल्ल मीकु नोटिफिकेशन्स वस्तायि ई रोजु एंतो रुचिकरमैन गुंत पोंगनालु एला तयारु चेसुकोवालो चूद्दां मुंदुगा दानिकि कावाल्सिन पदार्थालु दोसा बैटर आनियन्स जीलकर्र पचिमिर्चि क्यारेट तुर्मो अलाने साल्ट दोसा बैटर एला तयारु चेसुकोवालंटे 1 కప్ మినపప్పుకి 1 కప్ రైస్ ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. మార్నింగ్ దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది బ్యాటరు. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అలా ముందుగానే 1 ఆనియన్ని చాప్ చేసి పెట్టుకున్నాం కదా, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలానే జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. అలానే ఆల్రెడీ మనం క్యారెట్ని కడిగి తురిమి పెట్టుకున్నాం కదండి, సో దాన్ని కూడా యాడ్ చేయాలి. దాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఇంకా మీరు కావాలంటే అల్లం ముక్కలు అలానే కరివేపాకు కొత్తిమీర అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము కరివేపాకును అల్లం ముక్కలు యాడ్ చేయలేదు, కొత్తిమీర ఉంది సో కొత్తిమీర కూడా యాడ్ చేసాము. సో మొత్తం యాడ్ చేసి మిక్స్ చేస్తే మనకి గుంత పొంగనాలకు కావాల్సిన బ్యాటర్ రెడీ అవుతుంది. ఇప్పుడు గుంత పొంగనాలు పాన్ ఉంటుందండి, స్టవ్ వెలిగించి దాన్ని పొయ్యి మీద పెట్టి ఆయిల్ 1/2 టీ స్పూన్ ఆయిల్ అన్ని గుంతల్లోనూ పోసుకోవాలి. అలా పోసిన తర్వాత దాన్ని ఒకసారి అలా రొటేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా రొటేట్ చేసుకోవడం వల్ల ఆ సర్కిల్ మొత్తానికి ఆయిల్ అనేది బాగా పడుతుంది అన్నమాట. సో అందుకు రొటేట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మనం ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, దాన్ని మొత్తం 1 స్పూన్ చొప్పున అన్ని గుంతల్లోనూ ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి లిడ్తో క్లోజ్ చేసుకొని 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. అలా 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు రొటేట్ చేసుకోవాలి. ఫోక్తో అయినా పర్వాలేదు, దీనికి ఒక చిన్న స్టిక్ ఇస్తాడు, స్టిక్తో అయినా సరే మీరు రొటేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం అన్నిటినీ రొటేట్ చేసుకుని మళ్ళీ లిడ్ పెట్టి 5 మినిట్స్ ఉంచాలన్నమాట. అలానే 5 మినిట్స్ కుక్ అయ్యేంత వరకు ఉంచితే లిడ్తో క్లోజ్ చేసి 5 మినిట్స్ కుక్ అయ్యేంత వరకు ఉంచాలి. తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఎంతో రుచికరమైన గుంత పొంగనాలు రెడీ. సర్వ్ చేసుకోండి. దీన్ని ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, టిఫిన్గా అయినా స్నాక్స్గా అయినా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.